నిన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు నిన్న జగిత్యాల పట్టణంకు రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పార్టీ నాయకులకు పార్టీ కార్యకర్తలకు అదే విధంగా రైతులకు అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి నిన్న సంజయ్ గారు బండి సంజయ్ గారు వస్తున్నప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి మన శాసన సభ్యులు సంజయ్ కుమార్ గారు సర్పంచులను గ్రామ సర్పంచులను అందరితో కలిసి మరి అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. మరి 16 కోట్ల రూపాయలు కేంద్రం నుండి రావాల్సినటువంటి డ్యూస్ ఉన్నాయని ఈ గ్రామ పంచాయతీలకు ఏదైతే కేంద్రం నుండి వచ్చే డబ్బులు ఉన్నాయో అవి డ్యూస్ ఉన్నాయి, దానివల్ల ఇబ్బంది జరుగుతుంది అని చెప్పి అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. కేవలం టీఆర్ఎస్ పార్టీ ఎటువంటి పరిస్థితిలో ఉందంటే ఇప్పుడు మొన్న జరిగిన దుబ్బాక కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రజాదరణ రోజు రోజుకు తగ్గిపోతున్నటువంటి తరుణంలో వాళ్ళకు ఉన్నటువంటి వైఫల్యాలను మరి కనబడకుండా వైఫల్యాల నుండి బయటపడడం కోసం చేస్తున్నటువంటి ఒక డ్రామా తప్ప ఇది నిజంగా రైతుల మీద ప్రజల మీద గ్రామ పంచాయతీల మీద ఏమాత్రం కూడా ప్రేమ ఉన్నటువంటి విషయం మనకు కనబడదు. ఇది చాలా స్పష్టం. గ్రామాల అభివృద్ధి ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుందనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ సిద్ధాంతం కోసమే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు మరి వారు ప్రవేశపెట్టినటువంటి గ్రామీణ సడక్ యోజన ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి లింక్ రోడ్స్ అన్నీ కూడా ఈరోజు గ్రామాలకు మనం వెళ్ళగలుగుతున్నామంటే సీసీ రోడ్ల మీద వెళ్ళగలుగుతున్నామంటే ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇచ్చినటువంటి గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారానే వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు నరేంద్ర మోడీ గారు మరి గ్రామాలకు కేంద్రం నుండి నేరుగా నిధులు వాళ్ళ అకౌంట్లకు పడేటట్టు గ్రామ పంచాయతీలకు ఇస్తూ ఉన్నారు. అంటే పూర్తి స్వేచ్ఛ గ్రామాలు అభివృద్ధి చెందాలని చెప్పి గ్రామ పంచాయతీలకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన విధంగా ఈరోజు నిధిని డైరెక్ట్గా వేస్తా గ్రామ పంచాయతీ అకౌంట్లోకి వేస్తూ ఉన్నారు. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లను వాళ్ళ మీద అజమాయిషి చెల్లించే విధంగా పెట్టుకొని మరి వాళ్లకు స్వేచ్ఛ లేకుండా స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా ప్రవర్తిస్తూ ఉంది. గ్రామ పంచాయతీలకు వచ్చినటువంటి కేంద్రం ఇస్తున్నటువంటి నిధుల నుండి కరెంటు బిల్లు అదేవిధంగా ట్రాక్టర్లు ఇటువంటి అన్నింటి వాటికి మిస్యూజ్ చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా కేంద్రం ఇస్తున్న నిధుల నుండి కూడా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఈ విషయం మనం గతంలో కూడా అనేక సార్లు మేము చెప్పడం జరిగింది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీకి ఏం చేసిందని చెప్పి ఈ పత్రికా సమావేశాలు నేను ఈ సమావేశాలు అడుగుతున్నా. 500 పాపులేషన్ ఉన్నటువంటి చిన్న చిన్న తండాలను కూడా గ్రామ పంచాయతీలు చేసింది, చాలా సంతోషం. మరి గ్రామ పంచాయతీ చేసినప్పుడు ఆ గ్రామ పంచాయతీకి
మరి ఏ విధమైనటువంటి ఎక్కడి నుండి నిధులు సమకూరుస్తే అన్న విషయం ఆలోచించలేదు మరి ఆ గ్రామ పంచాయతీ కొత్త గ్రామ పంచాయతీ కాబట్టి కొత్త గ్రామ పంచాయతీకి మరి రాష్ట్రం నుండి ఏదైనా సహాయం చేయాలని కూడా ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు కేవలం గ్రామ పంచాయతీలు చేసి వదిలేయడం జరిగింది అదే విధంగా నిన్న ఎమ్మెల్యే గారితో పాటు మరి జెడ్పీ చైర్మన్ గారు రావ వసంత గారు కూడా నిన్న వాళ్ళందరితో గ్రామ సర్పంచ్తో కలిసి ఉన్నారు మరి నేను అడుగుతా ఉన్నాను జెడ్పీ జిల్లా పరిషత్ నుండి ఇప్పుడు ఎంపీటీసీలో కానీ జెడ్పీటీసీలో కానీ రాష్ట్రం నుండి ఏమైనా ఫండ్స్ ఇచ్చారా ఒక్క రూపాయి కూడా జిల్లా పరిషత్ నుండి ఎంపీటీసీలకు ఈరోజు నిధులు శూన్యం వాళ్ళకి ఏమైనా పనులు పెట్టినా ఇక్కడ కూడా మనకు మన మన దగ్గర తీసుకుంటే మన అసెంబ్లీలో తీసుకుంటే ఇక్కడ కూడా ఎంపీటీసీలకు స్వేచ్ఛ లేదు వాళ్ళకు నిధులు లేవు వాళ్ళ అదంతా కూడా వ్యవస్థ మొత్తం కూడా విఫలం చేసినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామ సర్పంచులు నిన్న ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పారు నిన్న ధర్నా గ్రామ సర్పంచుల మీద గౌరవం ఉంది గ్రామ సర్పంచులు ఏదైతే నిన్న ధర్నాకు వచ్చినటువంటి గ్రామ సర్పంచులను ఉద్దేశించి మాట్లాడుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి 99 గ్రామాలలో టిఆర్ఎస్ వాళ్ళే 90% మంది సర్పంచులు ఉందని చెప్పి వారు చెప్పడం అంటే 90% మంది సర్పంచులను ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రజలు ఎందుకు గెలిపించారు రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉందని ఇక్కడ అభివృద్ధి చెందుతుందని మరి ఆ నిధులు వస్తే ఇక్కడ అభివృద్ధి సాధించవచ్చు అని చెప్పి గెలిపించారు మరి నువ్వు రాష్ట్రం నుండి నువ్వేం నిధులు ఇచ్చావు నీ కోసం నీ ప్రజలు నిన్ను నమ్మి నిన్ను ఓట్లేస్తే మరి ఏం నిధులు ఇచ్చినాం ఇప్పుడు కేంద్రం నుండి నిధులు రాలేదు కేంద్రం నిధులు ఆపింది అని చెప్పి గొడవ చేస్తున్నారు కదా మరి ఇప్పటివరకు కేంద్రం నుండి ఎన్నడైనా ప్రతి ఎలక్షన్లు కూడా కేంద్రం మాకేం ఇవ్వలేదు మాకేం ఇవ్వలేదు మాకు మేమే మొత్తం ఖర్చు పెడుతుందని చెప్పి మాట్లాడుతున్నావే మరి ఈరోజు కేంద్రం నుండి నిధులు ఆలస్యమైతే ఈరోజు రోడ్లు ఎక్కి చెప్పి రోడ్ల మీదకి ఎక్కి ప్లకార్లు పట్టుకొని రోడ్ల మీద ఎక్కి ఉద్యమం చేస్తున్నాము దేనికోసం మరి మీ రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయొచ్చు కదా ఎల్ఆర్ఎస్ పేరు చెప్పుకొని ఇంత ఇంత వసూలు చేస్తున్నారు కదా మరి కొన్ని గ్రామాలకు కూడా కొంత పండిపోవచ్చు కదా ఏకగ్రీవంగా అయితే ఎన్నిక జరిగితే సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగినప్పుడు మరి ఏకగ్రీవంగా ఎన్నిక జరిగినప్పుడు వాళ్లకు 10 లక్షల రూపాయల గ్రాంట్ ఇస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇప్పటి వరకు ఇక్కడ 2 సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు ఒక్క సర్పంచ్ కూడా ఎక్కడ కూడా డబ్బులు ఇచ్చారు ఇయ్యలేదు తను చేసిన ఏ వాగ్దానం కూడా నిలబెట్టుకునే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మొదటి కూడా మరి ఈ మన ఎమ్మెల్యే గారు కావచ్చు ఈ టిఆర్ఎస్ నాయకులు కూడా ఏదైనా సరే మేమే చేస్తున్నాం అన్ని మాయ ఫండ్స్ అన్నట్టుగా బిళ్ళ పీచుకుంటున్నారు కేంద్రం నుండి వచ్చిన 14th ఫైనాన్స్ ద్వారా ఇప్పుడు వస్తున్న 15th ఫైనాన్స్ ద్వారా వచ్చిన నిధులు అవుతున్నాం వాటితో మొదలుపెట్టే పనులకు మరి మన ఎమ్మెల్యే గారు వెళ్ళి కొబ్బరికాయ కొడతారు పనులు పూర్తయితే పింక్ కలర్ వేస్తారు ఇవన్నీ కూడా కేంద్రంలో వచ్చిన నిధులే మేము ఇక్కడ ప్రతి గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నాం స్వచ్ఛ భారత్ అభియాన్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి అన్ని గ్రామాలలో మరుగుదొడ్ల నిర్మాణం కేంద్రం నుంచి నిధులతో చేసాం ఉపాధి హామీ పథకం ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మరి గ్రామాల్లో ఉన్నటువంటి సీసీ రోడ్లు కావచ్చు మరి శ్మశాన వాటికలు కావచ్చు చివరికి గ్రామ పంచాయతీ భవనాలకు కూడా మేమే నిధులు ఇస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గొప్పగా చెప్పుకుంటున్నటువంటి హరితహారం కూడా ప్లాంటేషన్ స్కీమ్ కింద
ప్రతి గ్రామానికి కూడా మేము నిధులు కేటాయిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలు అభివృద్ధి జరుగుతున్నాయి అంటే కేవలం కేంద్రం ఇచ్చినటువంటి నిధుల ద్వారానే అభివృద్ధి జరుగుతున్నాయి కాబట్టే ఈ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా సహాయం రావట్లేదు. మేము చెప్తా ఉన్నాం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కావచ్చు ఇక్కడ మన తెలంగాణ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు దాదాపు 6 సంవత్సరాల మేము కేంద్రం నుండి మన జగిత్యాల అసెంబ్లీకి సంబంధించి 99 గ్రామాలకు ప్రతి గ్రామానికి కేంద్రం నుండి ఏమేమి నిధులు ఇచ్చినాం మేము లెక్క తీసుకొని మీకు ప్రజా సమక్షంలో వివరిస్తాం. మీరు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎన్ని నిధులు ప్రతి గ్రామానికి ఫైనాన్స్ ఈ రాష్ట్ర స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా మరి ఈ యొక్క గ్రామాలకు ఎన్ని నిధులు ఇచ్చారు అనే విషయాన్ని మీరు కూడా స్పష్టం చేయాలి. మరి ఎమ్మెల్యే గారు మరి మేము దీని మీద ఆర్గ్యుమెంట్లు చేయడము దీని మీద కోపాలకు రావడం రోడ్లు ఎక్కడం కాదు. ప్రజలకు ఈ విషయం మీద ఒక స్పష్టమైన అవగాహన రావాలి. కేంద్రం నుండి ఎన్ని నిధులు ఇస్తున్నాము గ్రామాలకు అనే విషయాన్ని స్పష్టత అవగాహన రావాలి. ఈ రాష్ట్రం నుండి కూడా ఎన్ని నిధులు ఇస్తున్నాము ఒక అవగాహన రావాలి. దానికోసం మేము ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు అనుకూలమైన సమయం తీసుకోండి. ఈ 99 జగిత్యాల అసెంబ్లీలో ఉన్నటువంటి 99 గ్రామాలల్లో ఏ గ్రామాలలో అనే సరే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. మేము కూర్చుంటాం. మేము మొత్తం టోటల్గా ఏదైతే కేంద్రం నుండి వస్తున్నటువంటి 14th ఫైనాన్స్ ద్వారా వచ్చిన నిధులు కావచ్చు 15th ఫైనాన్స్ ద్వారా వచ్చిన నిధులు కావచ్చు మొత్తం నిధులు ఈ గ్రామంకు వచ్చిన నిధులను అన్నీ కూడా మేము వివరిస్తాం. గ్రామ సర్పంచులకు కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ఎక్కడికైనా ఎమ్మెల్యే గారు ఒక డేట్ చెప్పమనండి. 99 గ్రామాలల్లో ఎక్కడికైనా సరే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. వారి సొంత గ్రామం అంతర్గామంలోకి రావడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అక్కడైనా సరే వారి కన్వీనియంట్ అయితే వాళ్ళ గ్రామాలను మేము కూర్చుంటాం. మేము ప్రజలు ఎవరికి ఛాలెంజ్ చేయడం కోసం కాదు ప్రజలకు మనని నమ్మి ఓట్లు వేసినటువంటి ప్రజలకు మరి మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించారు మమ్మల్ని ఎంపీ గెలిపించారు ప్రజలకు ప్రజలు ఓట్లు వేసినందుకు వాళ్లకు మనము ఎవరం ఎన్ని డబ్బులు ఇచ్చామని వివరించాల్సిన స్పష్టంగా వివరించిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి దయచేసి రండి. మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాం. మీ గ్రామం అంతర్గతంకైనా కూడా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంగా మీ అందరూ మనవి చేసుకుంటాం. జై హింద్. భారత్ మాతాకి జై.